వందనాలు వంద సహోదరి సహోదరులారా దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి అపస్తుడైన పౌలు కొరందీకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుతున్నాను దయచేసి చూడండి ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు అక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగిన మనము ఆయన ద్వారా కలిగిన వారం దేవుడి యొక్క పరిశుద్ధ వాక్య భాగమును మన వెనుకడు ఆశీర్వదించును గాక అతను ప్రార్థన చేసుకుందాం నాతో పాటు ఏకీవించండి ప్రేమ కలిగినటువంటి మా ప్రియ ప్రభువా పర్లోకపు రాజా గొప్ప తండ్రి ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలతో మీరే మాట్లాడండి నీ వాక్యాన్ని పంపించండి మీ స్వరమును మాకు వినిపించండి ఏ సునాములో వేడుకుంటున్నాం పరమ తండ్రి ఈ విశాల విశ్వంలో కనిపించేటువంటి లెక్కకు మించినటువంటి ప్రపంచాలు కేవలం ఈ విశ్వంలో జీవము కలిగి ఉండడానికి అవకాశం ఉన్నటువంటి గ్రహము ఈ భూగోళం ఒక్కటే అనేది కొంతమంది వాదన మాత్రమే ఇది వాస్తవం కాదని చాలామందికి తెలుసు భూమి లాంటి గ్రహాలు ఈ విశ్వంలో ఇంకా కొన్ని కోటాను కోట్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు ఏనాటి నుండో చెబుతున్నారు అయితే ఒకవేళ గ్రహాంతర వాసులు ఉంటే వారు ఈ భూమి మీదకు వచ్చారా వచ్చారు అని అనడానికి తిరుగులేనటువంటి నిరూపణలు రుజువులు మీకు కొన్ని చూపించడం జరిగింది నా గత వీడియోలో ఎవరైనా ఒకవేళ ఇంకా చూడకపోతే తప్పకుండా మా వీడియోలో చూడండి గ్రహాంతరవాసులు ఉన్నారు అని మనం ఎందుకు నమ్మాలి అంటే ఎవరు కాదనడానికి వీలు లేనటువంటి వాస్తవాలు ఈ భూమి మీద కొన్ని ఉన్నాయి నేటి ఆధునిక సైన్స్కి కూడా అంతు పట్టనటువంటి వాస్తవాలవి ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ కానీ మాయన్స్ ఎరిగినటువంటి నాగరికత కానీ అలాగనే పూర్వకాలంలో రాయబడినటువంటి ప్రాచీన మత మతగ్రంథాలన్నింటినీ కూడా మనం చూస్తే ఆ మత గ్రంథాలలో ఆకాశంలో ఎగురుతున్నటువంటి వాహనాలు వాటిని గూర్చినటువంటి వివరణ ఇవన్నీ గమనించినప్పుడు తప్పకుండా ఇతర గ్రహాల నుండి వచ్చినటువంటి వాహనాలని ఆనాటి ప్రజలు చూశారు వారి ద్వారా టెక్నాలజీ నేర్చుకుని దాన్ని డెవలప్ చేసి దాన్ని అనుభవించారు అని మనం ఒప్పుకుని తీరాలి ఎందుకంటే ఆనాడు ఆరికున్నటువంటి ఆ టెక్నాలజీ ఈరోజు మనకు లేదు ఎందుకు లేదండి వారు కలిగి ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి టెక్నాలజీని ఈరోజు మనం కలిగి లేకపోవడానికి కారణం ఏంటి ఒకప్పుడు ఎగిరే విమానాలు వారు చూసి ఉండకపోతే వారి గ్రంథాల్లో రాయడానికి అవకాశం లేదు ఒకవేళ చూస్తే అవి ఇప్పుడు ఎందుకు లేవు వాటి శకలాలు ఎందుకు కనిపించవు ఎందుకు అంటే అవన్నీ కూడా ఆనాటి మనుషుల యొక్క సొంతం కాదు ఇతర గ్రహాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు వాడినటువంటి వాహనాలను వారు చూసి ఉండాలి చూశారు అని నేను గత వీడియోలు నేను వివరించడం జరిగింది వారి భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే వారు ఈ భూమి మీద కొన్ని అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు పర శరీరానుసారులు అయిపోయారు అని నా గత వీడియోలో నేను చెప్పాను అసలు గ్రహాంతర వాసులు అనేవాళ్ళు ఈ భూమి మీదకి వచ్చి ఈ భూమి మీద మనుషులను ప్రభావితం చేసి ఈ భూమి మీద మనుషుల ముందు వారు మహాశక్తి సంపన్నులుగా కనిపించారు అంత మహాశక్తి సంపన్నులు ఎందుకు కనిపించారు అసలు వాస్తవం ఏంటి అంటే దేవుడు చేసిన కోటానుకోట్ల ప్రపంచాలలో ఈ భూగోళం అనేది ఏమాత్రం ప్రభావం లేనటువంటి మహిమ లేనటువంటి భూభాగంగా ఈ భూమిని చేశాడు దానికి ఉన్న ముఖ్య కారణం ఏంటంటే అసలు దేవుడు ఎందుకు చేశాడండి దేవుడు కోటాను కోట్ల ప్రపంచాలను సృజించాడు తాను సృజించిన ప్రపంచాలన్నిటిలో మహిమలోను బలములోను జ్ఞానములోను తక్కువ వారిగా ఈ భూ ప్రపంచాన్ని దేవుడు నిర్మించాడు అలా ఎందుకు చేశాడు అంటే దానికి న్యాయమైన కారణం ఉంది ఏంటంటే తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని ఆయన ఏర్పాటు చేసుకుంటాడు ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి కోటాను కోట్ల ప్రపంచాలను దేవుడు సృజించాడు ఆ ప్రపంచాలలో ఎవరిని కూడా పట్టపురానిగా ఆయన వధువు సంఘముగా ఆయన స్వీకరించలేదు ఆయన ఈ భూగోళము నుండి వచ్చినటువంటి భక్త సమాజాన్ని తన వధువుగా ఆయన స్వీకరించాడు అందుకనే భూలోక కన్యకను అక్కడ ఉన్నటువంటి ఆ ఇతర గ్రహాలలో ఉన్నటువంటి భక్త సమాజం అంటారట నీవు ధన్యురాలువు అని స్త్రీలు నిన్ను చూసి అందరూ పరమగీత కావ్యము ఆరవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నా పావురము నిష్కలంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్న తల్లికి ముద్దు బిడ్డ స్త్రీలు దాన్ని చూచి ధన్యురాలు అందరు రానులు ఉపపత్నులు దానిని పొగుడుతురు నా పావురము నిష్కలంకురాలు ఎవరండి పావురం అంటే భూలోకము నుండి వచ్చిన భక్త సమాజము తన వధువు సంఘాన్ని నా పావురం అని పిలుస్తున్నాడు ఆయన నా పావురము నిష్కలంకురాలు స్త్రీలు ఆయన పావురాన్ని చూసి ఆయన సంఘమును చూసి ఆయన భక్త సమాజాన్ని చూసి అంటున్నారు ధన్యురాలు ఎందుకు ధన్యురాలు అంటే అందరూ ఎదురు చూశారు మహిమలో శక్తిలో బలములో యోగ్యులమని అనుకున్న వారందరికీ లేనటువంటి భాగ్యాన్ని దేవుడు ఈ భూలోక సంఘానికి ఈ భూలోక భక్త సమాజానికి దేవుడు అనుగ్రహించాడు ఏంటి న్యాయం ఏంటి ఇందులో మొదటి కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడు ఇరవై తొమ్మిది వచనాలు చదువుతున్నాను ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరుచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఉన్నాడు ఇదే న్యాయం అండి ఈ లోకంలో మేము జ్ఞానులమని వెర్రవీగే వారందరినీ సిగ్గుపరచడానికి ఈ లోకంలో జ్ఞానహీనులైనటువంటి వారు వెర్రివారు వారు ఎవరైతే ఉన్నారో వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అలాగే దేవుడు చేసిన కోటాను కోట్ల ప్రపంచాలలో జ్ఞానవంతులు మహిమలో శక్తిలో బలములో మహామేధావులు ఉంటుండగా మట్టితో తయారు చేసినటువంటి ఈ మట్టి మనుషులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనంత అయినటువంటి ఆ మహాదేవుని కృపది ఆ మాట అటుంచితే ఇతర ప్రపంచాలలో ఉన్నటువంటి ఆ పౌరుల కంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు బలహీనులని శక్తిహీనులని దుష్టుడైన సైతానికి గనుక దేవుని సామ్రాజ్యంలో తన వైపుకు త్రిప్పుకున్నటువంటి దుష్ట సామ్రాజ్యాన్ని వాడు స్థాపించుకున్న దుష్ట సామ్రాజ్యంలో ఉన్న పౌరులను ఈ భూమి మీదకి వెళ్ళమని వాడు ప్రేరేపించాడు వాడి ప్రేరేపణతో ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకు వచ్చారు అంటే వారిలో వాడొక ప్రలోభాన్ని కలిగించాడు మనకి సర్వసాధారణమైన విషయాలన్నీ వాళ్ళకి అతీతమైనటువంటివి మీరు వెళ్ళి అక్కడ మీకు సర్వసాధారణంగా మీరు చేసేటువంటి కార్యాలు వారి ముందు ప్రదర్శిస్తే వారి ముందు మీరు హీరోలు అవుతారు అంతేకాదు వారందరి చేత మీరు పూజింపబడతారని వారందరినీ వాడు బ్రహ్మపరిచాడు ఏంటంటే వారికి సాధారణమైన సంగతులు అంటే వాళ్ళు గాలిలో ఎగరగలరు ఒక స్థలం నుంచి మరొక స్థలానికి వాహనం మీద వెళ్ళొచ్చు వాహనం లేకుండా వెళ్ళగలరు కాంతి వేగాన్ని మించి వాళ్ళు ప్రయాణం చేయగలరు అవసరమైతే వాళ్ళు తమ రూపాలు మార్చుకోగలరు ఇన్ని శక్తియుక్తులు ఉన్నాయి కానీ ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులకైతే అటువంటివి లేవు నీటిలో వాళ్ళు నడవగలరు గాలిలో ఎగరగలరు అగ్నితో వాళ్ళు కాలిపోరు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలకు అతీతమైన శక్తులు వాళ్ళకు ఉన్నాయి అందుకని బైబిల్లో దేవదూతలు వచ్చినప్పుడు వారు ప్రత్యక్షం అవ్వడం వారు అదృశ్యమవడం అలాంటి ప్రత్యక్షత అదృశ్యత ఇవి మానవ శరీరానికి భౌతిక శరీరానికి సాధ్యం కాదు అలాగా ఆ ఇతర గ్రహాల నుండి వచ్చినటువంటి దైవకుమారులైనటువంటి వారు ఒకప్పుడు దేవుని సామ్రాజ్యమే వారు దేవుడు సృజించినటువంటి కొన్ని కోట్ల మంది వ్యక్తులను లేక ప్రపంచాలను దుష్టుడు వాడు ఆధీనంలోకి తెచ్చుకున్నాడు మోసం చేసాడు వారిని అందరినీ అందుకే వాడి మాట విని ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులను ప్రభావితం చేయడానికి వచ్చారు పనిలో పనిగా వారు ఈ భూమి మీద హీరోలు అయిపోయారు ఎందుకండి ఈ రోజుల్లో కొంతమంది కొన్ని మ్యాజిక్ ట్రిక్స్ ప్రదర్శిస్తారు అలాంటి మ్యాజిక్ ట్రిక్స్ ఎవరైతే చేశారో వాళ్ళని మహానుభావులని యోగి పుంగవులని ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళు సాక్షాత్తు దేవుళ్ళు లేనండి అని కొంతమందిని మనుషుల్ని దేవుళ్ళు చేసేసారు ఏరిక్వోన్ డెనిక్ అనేటువంటి స్విట్జర్లాండ్ కు చెందినటువంటి శాస్త్రవేత్త అన్నాడు దేవుడు అనేవాడు ఎవరు కాదండి ఇతర గ్రహాల నుండి భూమి మీదకు వచ్చినటువంటి ఆ యాత్రికులనే ఆ ఏలియన్స్నే మన పూర్వీకులు ఏమనుకున్నారంటే దేవుడు అనుకున్నారు అని ఆయన తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాడు నేను చెబుతున్నాను దేవుడు అనేటువంటి ఆయన ఒక గ్రహాంతర వాసి కాదు ఆయన ఒక ఏలియన్ కాదు ఆయన దేవుడు ఆయన సర్వమును సృజించినవాడు కలిగి ఉన్న ప్రతి పదార్థమును కలిగి ఉన్న ప్రతి శక్తిని ప్రతి వ్యక్తిని సృజించినటువంటి వాడు దేవుడు మరి ఏలియన్స్ అనేటువంటి వారు దేవుళ్ళు అయిపోయారంటే నిజమే స్విట్జర్లాండ్ శాస్త్రవేత్త అన్నట్టుగానే కొంతవరకు ఈ మాట నమ్మొచ్చు ఎలాగంటే ఇతర గ్రహాల నుండి వచ్చినటువంటి ఆ గ్రహాంతర వాసులు అతీత శక్తులు ప్రదర్శించినప్పుడు వారు అతీత శక్తులకు మంత్రముగ్ధులైనటువంటి వారు వీరే నిజంగా దేవుడని నమ్మి ఉండడానికి అవకాశాలున్నాయి ఉదాహరణకు మాయన్ నాగరికతలో మాయన్ దేవుడు ఉంటాడు ఆయన పేరు కుకుల్కన్ ఈ కుకుల్కన్ అనేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు అంటే ఒక మిశ్రమ వ్యక్తి అతడు శరీరం అంతా సర్పము అతని యొక్క తల మాత్రము మానవ తల ఇలాంటి ఒక ఒక భిన్నమైన విచిత్రమైనటువంటి వ్యక్తిగా ఈ కుకుల్కన్ అనేటువంటి వాడు ఉంటాడు ఈ రోజున ఎంతమంది అయితే దేవతలని పిలువబడుతున్నారో ఈ దేవతలందరూ ఎవరయ్యా అంటే దేవుని యోద్ధ నుండి పడిపోయినటువంటి ఆ దేవదూతలే దేవతలుగా ఈ ప్రపంచంలో చలామణి అవుతూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డల వల్ల దేవతలు అనబడిన వారు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు అని చెబుతున్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఈ భూమి మీద శక్తియుక్తులు ప్రదర్శించి మనుషుల ముందు దేవతలైన వారందరూ ఉన్నారు కానీ సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఉన్నాడు మనం ఆరాధించి నమ్మి పూజించవలసినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఈ కోటాను కోట్ల ప్రపంచాలను నిన్ను నన్ను సర్వమును నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయనే మన పూజలకు మన ప్రార్థనలకు యోగ్యుడు ఆయనను ఆరాధించండి ఆయనకు మీ హృదయాలు అర్పించండి ఆయన పేరు నజరేయుడైన యేసు యేసు క్రీస్తు ప్రభువారు సర్వమును నిర్వహించినటువంటి నిర్వాహకుడు సమస్తమును సృజించిన సృష్టికర్త సృష్టికర్త అయిన దేవునికి మన హృదయాలు అప్పగించుకున్నప్పుడు మనము ధన్యులమవుతాము దేవుని పిల్లలమవుతాము అటువంటి భాగ్యము మనందరికీ సదా కలుగునుగాక దేవుడి మాటలు గాక థ్యాంక్ యూ ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభు పరిశుద్ధుడైన అయిన తండ్రి ఈ సమయంలో నీ యొక్క పరిశుద్ధ వాక్యము ప్రభుని దాసుని నోటి నుండి మీరు పంపించారు నాయన దయగల వాక్కును మీరు ఫలింపజేసి నీ వాక్యము ద్వారా ప్రజలతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లించుకో ఇంకా నిన్ను అంగీకరించిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ నిన్ను అంగీకరించి ధన్యులు అవడానికి సహాయించు ఏ సుపుణ్యనాములు అడుగుతున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ అందరికీ వందనాలు